हाय फ्रेंड्स वेलकम टू आवर चैनल वीडियो वच्ची सिंपल गा मनम इंट्लो रेडी चेसुकुने जिलेबी अंडी नेनु एलांटी फुड कलर्स ऐड चेयकुंडा चेसाननमाट प्रिपरेशन चूद्दामंडी। मुंदुगा ओक मिक्सिंग बाउल तीसुकोनी दांट्लो ఒక కప్ అండి మీడియం సైజ్ కప్ మైదా తీసుకున్నాను। ఈ కప్ మైదాతో నాకు 15 వరకు జిలేబీలు అయినాయండి। దీంట్లో బేకింగ్ పౌడర్ అండి 1/2 టీస్పూన్ యాడ్ చేస్తున్నాను। ఒకవేళ బేకింగ్ పౌడర్ లేకపోతే బేకింగ్ సోడా కూడా యూస్ చేయొచ్చండి। అలానే పెరుగు వచ్చి పులుపుగా పులిసిపోయిన పెరుగుని తీసుకోవాలండి, అప్పుడే జిలేబీ వచ్చి టేస్ట్ గా ఉండిద్ది। పెరుగు వచ్చి ఒక 3 టీస్పూన్స్ యాడ్ చేశాను। వీటిని బాగా కలుపుకుందామండి। కలుపుకొని గోరువెచ్చని నీళ్ళతో మనం కన్సిస్టెన్సీ చూసుకుంటూ కలుపుకోవాలన్నమాట। చాలా సింపుల్ గా రెడీ చేసుకోవచ్చుండి। ఇదిగోండి ఇలా కలిపిన తర్వాత దీంట్లో నేను 1 టీస్పూన్ ఉప్మా రవ్వని యాడ్ చేస్తున్నాను। ఉప్మా రవ్వని యాడ్ చేసి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి పిండిని రెడీ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్। మీకు ఎవరకైనా ఇంట్రెస్ట్ ఉంటే దీంట్లో yellow ఫుడ్ కలర్ గాని orange ఫుడ్ కలర్ గాని యాడ్ చేయండి। నేనైతే ఏమీ యాడ్ చేయలేదు। सो आ पिंडी हाफ एन अवर नावन इपू बेल्लम पाकम रेडी कप बेल्लम फ्रेंड्स मेरेवरना फस्ट टाइम ट्राई चुंटे मतलब बेल्लम बदलो चक्कर दीकें चक्कर पाकम तो अच्छे ईजीग वस्तु फस्ट टाइम रेडी वाल की बेल्लम पाक अंत कुदरक अंदकनी इला बेल्लम मेल्टा दी फिल्टर चुनाव फिल्टर से 2 मिनट्स బాయిల్ చేస్తున్నాను। బెల్లం పాకం జస్ట్ స్టిక్ ఇలాగా వస్తే సరిపోతదండి, ఎలాంటి పాకం అవసరం లేదు। దీన్ని పక్కన పెట్టేసుకుందాం, రెడీ అయిపోయింది। ఈ పిండి 1/2 అవర్ అయ్యిందండి నేను కలిపి। దీన్ని మన పాల ప్యాకెట్లు ఉంటాయి కదండి, ఆ ఎంటీ పాల ప్యాకెట్ గాని ఆయిల్ ప్యాకెట్ గాని ఏదైనా దాంట్లో ఫిల్ చేసుకొని ఇలా కోన్ షేప్ లో రెడీ చేసుకోవాలన్నమాట। ఒక పాన్ ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒక పాన్ లో ఆయిల్ హీట్ చేసుకొని ఇలా జిలేబీ షేప్ లో చేసుకోవడమేనండి। చాలా సింపుల్ గా మనం ఇంట్లోనే జిలేబీ రెడీ చేసుకోవచ్చుండి। ఇప్పుడైతే అసలు బైట్ ఫుడ్ దొరకట్లేదు, అసలు కొనుకోవాలన్న భయపడతాం కాబట్టి ఏయైనా ఇలాంటి సింపుల్ స్వీట్ అనేది ఇంట్లో రెడీ చేసుకోవడమే మనకి సేఫ్। ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది కొంచెం ఫ్రై అయ్యాక వేడిగా ఉన్నప్పుడేనండి పాకం కూడా వేడిగానే ఉండాలి। మనం గాని ఈ పిండిలో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసినట్లయితే మంచి కలర్ వచ్చేదండి। నేను పిల్లలకు పెట్టే కదా అని చెప్పి ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు। ఇగోండి ఫ్రై అయినిగి వెంటనే ఈ పాకంలో మనం రెడీ చేసి పెట్టుకున్న పాకంలో డిప్ చేయాలన్నమాట। మిగిలిన అన్ని కూడా ఇలానే రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్। ఇంతే, చాలా సింపుల్ గా రెడీ అయిపోతే మీడియం సైజ్ కప్ అండి 15 వరకు అయినిగి లాస్ట్ వేస్తున్నాను। లాస్ట్ ఇది సింపుల్ గా మన ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్। అయితే కొత్తగా ట్రై చేసే వాళ్ళకి బెల్లం పాకంతో కొంచెం కుదరకపోవచ్చు, అలాంటి వాళ్ళు చక్కెర పాకంతో ట్రై చేయండి। చక్కెర పాకం ఎలా చేసినా వస్తాయన్నమాట। లేత పాకం అంటే గులాబ్ జామున్స్ చేసుకుంటాం కదా, ఈక్వల్ కొంచెం అలా ఉండాలి అంతే। జిలేబీస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంది। థాంక్స్ ఫర్ వాచింగ్ అండి। ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్। థాంక్స్ ఫర్ వాచింగ్।